రెట్టింపు కట్టాల్సి వస్తుంది లిక్కర్ కొనాలి అంటే. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూభూమ అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అది క్యాష్ అమ్ముతే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. పోని అదైనా మంచి సరుకు అమ్ముతున్నారు అంటే, మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి, లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే 25% మంది ఎక్కువ చనిపోతున్నారు. ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు, ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో, ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట, ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇవ్వాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇవ్వాలట, మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట. అంటే మీ భూమి మీదికి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో, మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది, మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మీకు క్లియర్ గా అర్థమయ్యేది, అర్థం కావాల్సింది, ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో, బహిరంగంగా ఓపెన్ గా చెప్తున్నారు, క్యాష్ అని, క్యాష్ అని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే లిక్కర్ లో ఎంత సంపాదిస్తున్నారో బయట ఎవరికి తెలియదు, సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికి తెలియదు. మొత్తం లిక్కర్ మాఫియా ఈ క్యాష్ అంతా మళ్ళీ ఈ నాయకులకే, వైసీపీ నాయకులకే పోతుంది. ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో, మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మా, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఈ మహిళలందరికీ చెప్తున్నారు, మీ కష్టము మీకే తెలుసు, మీ కష్టము మహిళలకే తెలుసు, మీ కష్టం మహిళగా నాకు తెలుసు. ఇల్లు నడపడము అంటే సామాన్యమైన విషయం కాదు. ఇల్లు నడపాలి అంటే మీరు చేయాల్సిన త్యాగాలు ఎన్నో, మీ అవసరాలను పక్కన పెట్టి, మీ కోరికలను పక్కన పెట్టి, భర్త కోసము బిడ్డల కోసం మీరు చేయాల్సిన, మీ కుటుంబాల కోసం మీరు చేస్తున్న త్యాగం ఎవరూ మెచ్చుకోరు, మీ నెత్తిన ఎవరూ కిరీటాలు పెట్టరు. అయినా కూడా మహిళలు చేసే త్యాగాలు వాళ్ళు చేస్తూనే ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టాలి అనే వాళ్ళ ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. అమ్మా, మహిళలుగా మీ కుటుంబాలను మీరు నడపాలి అంటే ఇప్పుడు సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు అన్ని ధరలు పెరిగిపోయినాయి, అమ్మ చెప్పినట్టు గ్యాస్ ధర అయితేనేమి, బియ్యం అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇలా ప్రతిదీ అన్ని పెరిగిపోయాయి. కానీ ఆదుకునేవాడు ఎవ్వరూ లేరు, ఎవరూ ఒక ముక్క సహాయం చేసేవాళ్ళు లేరు. మీకేమో 12,000 రూపాయలు అమ్మఒడి, 12,000 రూపాయలు అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. అది కూడా ఒక బిడ్డకే. ఎలక్షన్లప్పుడు నేనే ప్రచారం చేశాను, ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి అని నేనే ప్రచారం కూడా చేశాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు జగనన్న గారు. ఇప్పుడు ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నారు అమ్మఒడి.
చేస్తున్నారు. ఆ 12,000 మీ ఖర్చులకు సరిపోతున్నాయా? మీ బిడ్డల ఫీజులకు సరిపోతున్నాయా? మీరు ఆలోచన చేసుకోవాలి. అంటే ఒక చేత్తో మట్టి చెప్పిస్తున్నారు, ఇంకో చేత్తో వెండి జబ్బు తీసుకుంటున్నారు. ఒక చేత్తో మీ దగ్గర 12,000 ఇస్తున్నారు, ఇంకో చేత్తో 24,000 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. మరి మీరు ఏం బాగుపడినట్టు? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు. బిడ్డలు పెద్ద చదువులు చదవాలి అంటే కూలీ నాలీ చేసుకొని అప్పు సొప్పు చేసో మీ బిడ్డలు చదివించాలి. చదివిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి జనవరి 1న జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడు ఎరుగు. ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి. మెగా డిఎస్సీ అన్నారు. మెగా డిఎస్సీ అంటే ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే హేళన చేశాడు జగనన్న గారు. నేను వస్తే మెగా డిఎస్సీ ఇస్తా, 25,000 ఉద్యోగాలు ఇస్తారు మెగా డిఎస్సీలో అన్నాడు జగనన్న గారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఈ రోజుకి 30,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇది మెగా డిఎస్సీ అయ్యాల్సిన వీళ్ళు ఇప్పుడు ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. ఇప్పుడు కేవలం 6,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారట. మరి ఇది ఎలక్షన్లు స్టంట్ కాకపోతే మరి ఏమిటి? మీ ఓట్ల కోసం కాకపోతే, మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి, ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు. పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు. మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు. పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు. మరి మీ బిడ్డలన్నీ ఏం కావాలి అంటే, మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోవాలి. ఆఖరికి మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోతారు. మన బిడ్డలందరూ వదిలేసిపోతారు. మనకు పర్వాలేదా? ఏమా పర్వాలేదా? ఉద్యోగాలే లేకుండా పోయాయి, బిడ్డలే లేకుండా పోతారు. పోనీ మనమన్నా సరిగ్గా బతుకుదాము అంటే ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఎంతమందికి ఇల్లులు వచ్చాయి? ఒక్కరన్నా చేయలేపండ మామికి ఇల్లు వస్తే అంటే ఒక్క చెయ్యి కూడా లేపడం లేదే. ఒక్కరికి జగనన్న గారు వాగ్దానం చేసింది 25 లక్షల పేదలకు ఇల్లులు కట్టిస్తానని చెప్పాడు. ఎన్ని కట్టారు? ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా చేయలేపడం లేదే. మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది? మహిళలు కూడా ఆలోచన చేయాలి. ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి. అమ్మా, ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం. ఓటు అన్నది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఆలోచన చేసి ఓటు వేయండి. మీ జీవితాలు ఎలా మారుతాయి, మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి. ఇలా లిక్కర్ మాఫియా, చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు, మీరు, మీ భవిష్యత్తు బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాం తల్లి, ఇది ఓట్ల సమయం. లీడర్లు వస్తారు, అన్ని పార్టీలో లీడర్లు వస్తారు, మీకు డబ్బులు ఇస్తారు. మాకు ఓట్లేయండి ఓట్లేయండి అని అడుగుతారు. ఏమా ఇస్తారా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని డబ్బులు తీసుకోండి. మీ డబ్బులే, మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, తీసుకోండి. ఇదిగో చుట్టుపక్కల శాండ్ మాఫియా చేస్తున్నారే, ఈ శాండ్ మాఫియాతో సంపాదించిన డబ్బులే, మీ డబ్బులే. లిక్కర్ మాఫియా చేస్తున్నారే, మీ మొగుళ్ళ దగ్గర తీసేసుకున్న డబ్బులు, అయ్యే డబ్బులు మళ్ళీ మీకు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే. ఇంకా ఇమ్మని అడిగి వసూలు చేసుకోండి. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు మాత్రం, ఓటు మాత్రం మీ ఆలోచన, మీ ఆలోచన అయి ఉండాలి. మీరు మనసు పెట్టి, మీరు మైండ్ పెట్టి ఆలోచన చేయండి. ఎవరైతే మనకు ప్రత్యేక హోదా వస్తుంది, ఇట్లా జగనన్న గారైనా టీడీపీ అయినా వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చి చూశారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగనన్న గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఒక్కసారంటే ఒక్కసారైనా మనకు ప్రత్యేక హోదా కావాలి అని నిజమైన పోరాటాలు ఎవరైనా చేశారా? ఎవరైనా ప్రత్యేక
పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డగా చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, ప్రత్యేక హోదా నేను తీసుకొస్తా, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను తీసుకొస్తా. రాజశేఖర రెడ్డి ప్రాజెక్టు మళ్ళీ సాధ్యం చేసుకోవాలి, పోలవరం ప్రాజెక్టుకు మళ్ళీ మనం నేషనల్ హోదా తెచ్చుకోవాలి, రాజధాని మనం తలెత్తుకునేలా, మనం తలెత్తుకొని అదిగో మా రాజధాని అని చెప్పుకునేలా మనకు ఒక రాజధాని ఉండాలి. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఇప్పుడున్న వైసీపీ పార్టీ అయినా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా, బీజేపీ పార్టీకి పొత్తు పార్టీలు, బీజేపీ పార్టీతో పొత్తు పార్టీలు. వీరిని నమ్మితే మళ్ళీ భవిష్యత్తు అంధకారమైపోతుంది. అందుకే చెప్తున్నా, మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. మరొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలని ఇంతమందిగా వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర